వెల్కమ్ టు కేబిఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనలో చాలామందికి పొలం ఉంటుంది కదా, సో ఆ పొలం ఎన్ని ఎకరాలు ఉందో, ఆన్లైన్లో ఏ విధంగా కొలవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. చూడండి, మీ పొలంను ఆన్లైన్లో కొలవాలంటే అందుకోసం మీరైతే జీపీఎస్ ఏరియా క్యాలిక్యులేటర్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది, సో ఈ యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అయిన సింబల్ ఉంది కదా, ఓపెన్ అయిన సింబల్ని క్లిక్ చేసుకోండి. చూడండి, ఓపెన్ అయిన సింబల్ని క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో మీకు కొన్ని పర్మిషన్లు వస్తాయి. ముందుగా మీ ఫోన్లో అయితే జీపీఎస్ లొకేషన్ అయితే ఆన్ చేసుకోవాలి, సో ఆటోమేటిక్గా కొన్ని పర్మిషన్లు వస్తాయి. సో ఆ పర్మిషన్లు మొత్తం అన్ని మీరు అలౌ చేసుకోవచ్చు. చూడండి, ఆ తర్వాత యాప్ అయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇందులో చూడండి, మీకు కాంపస్ అని చెప్పి ఒక యాప్ ఒక ఆప్షన్ చూడండి స్టార్టింగ్. సో ఆ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్ కెమెరా కాంపస్ అంటే మీరు మీ పొలం వెళ్ళి ఉంటారు కదా, సో మీ పొలం అనేది నార్త్, వెస్ట్, సౌత్, సో ఈ విధంగా మీకైతే అంచులు చూపించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, సో నేను కెమెరా ద్వారా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నా కెమెరా కనబడుతుంది కదా. చూడండి, అది ఇటు సైడ్ నా కెమెరా పక్కుండా నా చేయి చూపిస్తాను కదా, ఇటు సైడ్ అయితే ఈస్ట్ అని చెప్పి, ఒకవేళ ఇటు సైడ్ అయితే వెస్ట్ అని చెప్పి, ఈ పైన సైడ్ అయితే నార్త్, కింద సౌత్ అని చెప్పి, సో ఈ విధంగా నాకు మూలలు అయితే చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ ల్యాండ్లో మీకు ఈస్ట్, వెస్ట్, నార్త్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా చూడండి, ఒకవేళ మీరు మీ కెమెరాతో వద్దనుకోండి, డైరెక్ట్గా మ్యాప్లోకి వెళ్ళి మీరున్న లొకేషన్లో సో ఈస్ట్ వెస్ట్ కూడా తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మీరైతే ఈ కాంపోస్ యాప్ ద్వారా ఈ విధంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా చూడండి, సో మనకు మెయిన్ కావాల్సింది ఏమంటే మన ల్యాండ్ని, అంటే మనము పొలం ఉంటుంది కదా, సో ఆ పొలాన్ని ఆన్లైన్లో కొలవాలంటే ఇక్కడ చూడండి స్టార్టింగ్ జీపీఎస్ ఏరియా క్యాలిక్యులేటర్ అని చెప్పి ఇక్కడ లెట్ స్టార్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. చూడండి, ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఎక్కువ యాడ్స్ వస్తుంటాయి, యాడ్స్ అయితే రిమూవ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ప్రజెంట్ నేనున్న లొకేషన్ చూపించడం జరుగుతుంది. సో నేనైతే ఇప్పుడు ఇంట్లో ఉన్నా కాబట్టి మా ఇల్లు అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో నేనైతే ఇప్పుడు మీరు పొలంకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఆన్ చేసుకోండి, మీకు పొలం చూపిస్తుంది. సో నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు దగ్గరలో ఉన్న పొలాన్ని అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకు చాలానే పొలాలు కనబడుతున్నాయి. చూడండి, సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది కదా, సో ఈ ల్యాండ్ అయితే ఏ విధంగా కొలవాలి చెప్తా చూడండి. అందుకోసం అయితే ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక సింబల్ ఉంది కదా, ఆ సింబల్ని క్లిక్ చేసుకోండి. చూడండి, క్లిక్ చేయగానే మనకైతే డిస్టెన్స్ కావచ్చు, ఏరియా, పీఓల్ అని చెప్పి కొన్ని ఆప్షన్లు వస్తాయి, మీరు ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఏరియా సెలెక్ట్ చేయగానే ఇక్కడ వాకింగ్, మాన్యువల్ అని చెప్పి రెండు ఆప్షన్లు వచ్చాయి. సో చూడండి, మనకు వాకింగ్ అంటే మీరు ఎగ్జాంపుల్ మీ దగ్గర ల్యాండ్ ఉంది కదా, సో ఆ ల్యాండ్ దగ్గర వెళ్ళిన తర్వాత వాకింగ్ అంటే మీరు నడుచుకొని వెళ్తారు కదా, సో నడుచుకొని వెళ్ళినప్పుడు అయితే మీకు కొన్ని డాట్స్ వస్తాయి ఈ యాప్లో. సో అప్పుడు మీరు మీ మొత్తం పొలం చుట్టూ తిరిగారనుకోండి, ఈ యాప్లో చూపించడం జరుగుతుంది. సో ఆ విధంగా మీకైతే మీ పొలం ఏంటుందో చూపించడం జరుగుతుంది. సో మీరు మ్యాక్సిమం ఎక్కువగా మీ పొలాన్ని నడుచుకుంటూ కొలతేయండి, అప్పుడే మీకైతే క్లారిటీ అయితే చూపించడం జరుగుతుంది. సో నేను ఎగ్జాంపుల్ నేను ఇంట్లో ఉన్నా కాబట్టి మాన్యువల్ చూపిస్తాను. ఒకవేళ వాకింగ్ అనుకోండి, సో మీరు ఈ విధంగా చూపిస్తుంది, మీరు నడుచుకొని వెళ్తారు కదా, సో ఎంత నడిచారు, ఎన్ని ఎకరాలు నడిచారు, లేదంటే ఎన్ని కిలోమీటర్లు, ఎంత మీటర్లు, సో మీ పొలం చుట్టూ రౌండ్ వేయండి, అప్పుడు మీ పొలం ఏంటుందో క్లియర్గా చూపిస్తుంది. నేనైతే ఇప్పుడు మీకు మాన్యువల్ చూపిస్తాను, ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నా కదా, అందుకోసమే మీకు అయితే మాన్యువల్ చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మీకు యాడ్స్ వస్తాయి, పైన ఇంటూ సింబల్ ఉంటుంది, ఇంటూ చేసుకోండి. చూడండి, మాన్యువల్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేయని ఇప్పుడు దగ్గరలో ఉన్న ల్యాండ్ అయితే తీసుకుంటాను. చూడండి, ఇక్కడ ల్యాండ్ ఉంది కదా, సో ఈ ల్యాండ్ అయితే కొలుస్తాను. మీరు ల్యాండ్ని కొలవాలంటే చూడండి ఈ విధంగా ఉంటుంది. సో మీరైతే ఎక్కడి నుంచి మీ ల్యాండ్ ఉందో అక్కడ డాట్ ఇచ్చేయండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ డాట్ ఇచ్చాను. సో ఈ విధంగా డాట్ ఇచ్చేయండి. డాట్ ఇచ్చిన తర్వాత సో మీ ల్యాండ్ ఉన్న ప్రతి మూలను డాట్ డాట్ ఇచ్చేయండి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ వరకు మా ల్యాండ్ ఉంది. చూడండి, ఈ విధంగా మొత్తం నాలుగు మూలలు అయితే మీకు క్లియర్గా సెట్ అవుతుంది. ఒకవేళ వీటిపై ఇంకా మీకు ఏమైనా ల్యాండ్ మిగిలింది అనుకోండి, చూడండి ఇక్కడ సైడ్ కొంచెం మిగిలింది, సో వీటిని కొంచెం అడ్జస్ట్ చేయాలంటే చూడండి ఈ విధంగా డాట్ డబల్ డాట్, చూడండి ఒక డాట్ ఇచ్చండి. ఇక్కడ మీకైతే ఈ విధంగా లొకేషన్ సింబల్ వస్తుంది, ఆ సింబల్ని కొద్దిగా మూవ్ చేసుకోండి. చూడండి, ఆ సింబల్ని కొద్దిగా మూవ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ మూల అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఈ మూలలో మీకు ఏమైనా ఇబ్బంది అనిపించండి, ఈ మూలలో కొంచెం మీకు ల్యాండ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ మూల పైన ట్యాబ్ ఇచ్చేయండి. ట్యాబ్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా మీకు జీపీఎస్ సింబల్ వస్తుంది, ఆ సింబల్ని కొద్దిగా మూవ్ చేసుకోండి.
సో ఈ విధంగా మీ ల్యాండ్ ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోండి, అక్కడ ఒక డాట్ ఇచ్చేయండి, అప్పుడు మీకైతే ఈ చూడండి ఈ లొకేషన్ సింబల్ వస్తుంది, అప్పుడు మీరైతే మూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ ల్యాండ్ అయితే మీరు కొలవచ్చు. సో ఆన్లైన్లో అయితే మీరు ఈ విధంగా కొలవచ్చు. అదేవిధంగా చూడండి పైన సింబల్ ఉంది, చూడండి మీకు పైన అయితే మొత్తం ఏరియా అంటే చూడండి ఇక్కడ చూడండి 2.66 ఎకరాలు అయితే ఈ ల్యాండ్ ఉందని చెప్పి వాడు క్లియర్గా అయితే ఇక్కడ ఇచ్చారు. సో మీకైతే ఇది హెక్టార్లో అంటే మీకు చూడండి చూడండి హెక్టార్లో కావాలా, ఒకవేళ ఎకరాస్లో కావాలా, లేదంటే మీటర్ స్క్వేర్లో కావాలా, లేదంటే ఫీట్స్ కావచ్చు, కిలోమీటర్ కావచ్చు. సో ఈ విధంగా ఆప్షన్లు ఉంటాయి. సో మీ ల్యాండ్ మీకు ఎకరాలో కావాలంటే ఎకరాని ఆప్షన్ ఇచ్చుకోండి, ఒకవేళ హెక్టార్ మీటరు, ఒకవేళ స్క్వేర్ మీటరు. సో ఈ విధంగా మీరు మీ ల్యాండ్ని ఏ మీటర్లో అంటే ఏ విధంగా కొలవాలో వాటిని ఎగ్జాంపుల్ ఇచ్చేయండి. ఎగ్జాంపుల్ నేను చూడండి ఎకరాలు ఇచ్చాయి కాబట్టి నాకు ఎకరాలు 2.66 ఎకరాలు అని చెప్పి చూపించడం జరుగుతుంది. ఒకవేళ నేను చూడండి ఇప్పుడు ఫీడ్స్లో ఇస్తాను, సో అడుగులు ఇచ్చిన తర్వాత నాకు చాలానే అడుగులు వచ్చాయి, చూడండి 1,00,000 సో అడుగులు చాలానే వచ్చేసాయి. సో ఈ విధంగా మీకు నచ్చిన దాంట్లో అయితే కొలతలు ఇవ్వచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు పొందాలనుకుంటే ప్రతి ఒక్కరు వీడియో కింద రెడ్గల్లో కనబడుతున్న సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి, అప్పుడే మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.